నమస్కారం సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత 34 సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయం స్థాపించి కాలక్రమేణా దానిని సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్నశాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ కూడా నమస్తే అండి నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవిఆర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బి నగర్లో ఉన్నటువంటి సిక్స్ జేవిఆర్లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్స్ జేవిఆర్కి విచ్చేయండి మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ 7B ఎల్బి నగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ 9705257180 లక్ష్మి గణపతిరావు గారు మనము పెద్ద పెద్ద విషయాల గురించి డిస్కస్ చేయట్లేదు జనరల్ గా మనం చూసేవి వినే విషయాలే మనం డిస్కస్ చేస్తున్నాం ఈ రోజు ఇంకొక జనరల్ గా మాట్లాడుకుందాం ఇప్పుడు మనం ఒక షాప్ కి వెళ్ళాం అనుకోండి అసలు ఏం చెప్తారో తెలియదు మనం వాళ్ళ మాయలో పడిపోతాం మనమే పడిపోతాం అంతే ఏం చెప్తున్నాడో పక్కన పెట్టేద్దాం ఎంతో కొంత ఏదో ఒకటి తీసుకునే వస్తాం ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంటుంది చూసారా చాలా మంది మోసపోయామండి అంటారు ఏంటంటే ఇక్కడ ఫ్లైఓవర్ పడుతుంది అంటాడు ఇక్కడ ఇంకోటి ఏదో వస్తుంది అంటాడు అన్ని అబద్ధాలు చెప్పాడు అరే ఎంత తెలివైనడు నువ్వు ఎట్లా పడిపోయావంటే మళ్ళీ ఏం మాయ చేశాడు కరెక్టే చాలా మంది కదా అంటే కొంచెం చోట మనకు మంచి జరుగుతుంది చాలా సందర్భాల్లో చెడు కూడా జరుగుతుంటది అంటే వాళ్ళ మాటలకి వినేసి పడిపోతాం మనం కదా అండ్ ఇంకొకటి మనం డాక్టర్స్ దగ్గర చూడొచ్చు ఏమి ఎంత పెద్ద జబ్బు అయినా పర్లేదమ్మా చెయ్యి వేస్తే చాలు తగ్గిపోతుంది అంటారు ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటారు సో ఇలాంటివి కొంతమంది దగ్గర మనం ఎదుర్కొంటూ ఉంటాం లేకపోతే మనం మనకి ఎదురవుతూ ఉంటారు కొంతమంది పవర్ ఉందా యోగం ఉందా అసలు ఏంటి వాళ్ళు అంత అదృష్టవంతులా వాళ్ళ ఏం చెప్తారు మీరు వాళ్ళ గురించి కరెక్టే మీరు అనేది కొంతమంది చెప్తే నిజాన్ని ఎంత గట్టిగా చెప్పినా ఎదుటివాళ్ళు అర్థం చేసుకోరు అసలు అర్థం చేసుకోరు మాయోడు మాటలు పడి మనం అందుకే అంటుంటాం పూర్వీకులు ఏమైనా అంటే అరే గొర్రె కట్టుకొని నమ్ముతుందిరా మనం ఎన్ని చెప్పినా కట్టుకోడికే నమ్మేస్తున్నాయి అంటే అదే అయితే మరి ఇదేనా అంటే అలా అంటే వాడు మోసం చేయరు మంచి వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి తొందరగా వీళ్ళు పడిపోతారు ఎందుకు అంటే వాళ్ళ యోగములో జాతక చక్రంలో ఇది బుధాదిత్య యోగం అని ఉంటుంది బుధాదిత్య యోగం ఇంతకుముందు ఒకసారి మనం చేతిరేఖల గురించి చెప్పేటప్పుడు రవి బుధాది యోగం అని చెప్పాము అవును మరి జాతక చక్రంలో కూడా వాళ్ళకి బుధాధిపత్య యోగం అంటుంది అది ఉంటేనే ఆ మనిషి ఏం చేస్తాడంటే ఎదుటి వాళ్ళకి ఆకర్షిస్తాడు మ్యాగ్నెట్ లాగానే ఆ బుధాదిత్య యోగం కలిగిన వాడు ఎక్కడ ఉన్నాడు అంటే అక్కడి నుంచి శుభ్రంగా రావాల్సిందే ఇప్పుడు ఎందుకు కొంతమంది మనం ఈ రైల్వే మన టోల్ గేట్స్ దగ్గర అక్కడిక్కడ జామకాయలు పళ్ళు అన్నీ పెట్టుకుని 100 మంది ఉంటారు అయితే పాపం వచ్చేపోయే కారు వాళ్ళ దగ్గర ఎంబడబడ్డా కూడా వాళ్ళు తీసుకోరు ఏ వద్దని అనుకోకుండా సడన్గా కారు దగ్గర ఎక్కడో 2 అడుగులు నడుచుకుంటూ వెళ్ళి వాడి దగ్గర ఇన్ని కొనుక్కొని తీసుకొచ్చుకుంటాడు అరే చీప్లో ఇస్తా అంటే వద్దని చెప్పి వాడి దగ్గర ఉంటాడు మ్యాగ్నెట్ అంటే ఆ బుధాదిత్య యోగం ఉన్నాడు అక్కడ కూర్చోడు అనుకో వాడు పరిగెత్తక్కర్లే పబ్లిక్ వాడి దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తారు అంత ధనయోగం ఉంటుంది వాళ్ళకి మహామేధావులు వాళ్ళని జనాన్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలో తెలుసు అనమాట వాళ్ళకి సో ఆ విధంగా అట్రాక్ట్ అవుతారు వాళ్ళకి ఎట్లా సో ఆ యోగాన్ని మనం బుధాదిత్య యోగం ఆ బుధాదిత్య యోగం జాతక చక్రంలో ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి జాతీయ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమం ద్వారా శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు మనందరికీ సుపరిచితమే లక్ష్మీ గణపతిరావు గారు జెమాలజిస్ట్ ఆస్ట్రాలజిస్ట్ అండ్ న్యూమరాలజిస్ట్ కూడా చాలా ఎపిసోడ్స్లో మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి నంబర్స్కి సంబంధించి వాస్తుకు సంబంధించి చక్కటి పరిష్కార మార్గాలు అందించడం మనందరం చూసాం కదా ఇప్పుడు ఒక సరికొత్త ప్రోగ్రామ్తో మీ ముందుకు రాబోతున్నాం అదే ఫేస్ రీడింగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ ఫేస్ రీడింగ్ బాడీ లాంగ్వేజ్తో చక్కటి పరిష్కార మార్గాలు ఏంటి అని డౌట్ వస్తుందా చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఒకవేళ మీరు పెద్ద మొత్తంలో కావచ్చు లక్షల్లో కావచ్చు ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారు మరి మీ పార్ట్నర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ లక్కీ నెంబర్ కానీ మీరు తెలుసుకోగలరా కష్టమే కదా కాబట్టి మీ పార్ట్నర్ బాడీ లాంగ్వేజ్ ఆర్ ఫేస్ రీడింగ్ వల్ల వాళ్ళతో మీరు బిజినెస్ చేయొచ్చా లేదా అనేది మీ వద్దే తెలుసుకోవచ్చండి దానివల్ల వాళ్ళతో మీరు కలిసి ప్రయాణించచ్చా అక్కడితోనే ఆగిపోవచ్చా
చక్కటి పరిష్కార మార్గమే కదా. సో ఇక నుంచి మా రాబోయే ఎపిసోడ్స్ లో ఫేస్ రీడింగ్ కి సంబంధించి, బాడీ లాంగ్వేజ్ కి సంబంధించి చక్కటి పరిష్కార మార్గాలు అందిస్తూ బోల్డ్ ఎపిసోడ్స్ చేయబోతున్నాం. సో మిస్ కాకుండా వాచ్ చేయండి. మా ఎపిసోడ్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది రాశి చార్ట్. ఈ రాశి చార్ట్లో ఇప్పుడు మనం ఏంటంటే ఇది ఇది మీన రాశి, మీనం. ఇది మేషం, ఇది వృషభం, ఇది మిథునం, ఇది కర్కాటకం, ఇది సింహం, ఇది కన్య, తర్వాత ఇది తుల, ఇది వృశ్చికం, ఇది ధనస్సు, ఇది మకరం, ఇది వచ్చి కుంభం. ఇది రాశులు. అయితే ఈ రాశి చక్రంలో ఈ మిథునమునకు ఈ కన్యకి బుధుడు అధిపతి. ఓకే, ఒకటే గ్రహం. కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి. అలాగే ఈ మీనరాశికి ధనుసు రాశికి ఒకటే అధిపతి, వాడెవరంటే గురుడు. తర్వాత ఈ మకర కుంభ రాశులకు ఒకటే, అది ఎవరంటే శని. ఓకే. అలాగే ఈ మేషమునకు వృశ్చికమునకు అధిపతి ఒకటే, కుజుడు. ఇలా పైన వృషభమునకు తులకు ఒకటే, శుక్రుడు. ఇలా ఉంటారన్నమాట. అంటే ఈ రెండు గ్రహ ఈ రెండు గృహాలకి ఒకటే గ్రహం, ఈ రెండిటికి రాశులకి ఒకటే, ఈ రెండు రాశులకి ఒకటే, ఈ రెండు రాశులకి ఒకటే. ఇండివిజువల్గా ఉండేటువంటి సింహము, అంటే సింహరాశికి రవి, కానీ కర్కాటక చంద్రుడు, వాళ్ళిద్దరు మాత్రం ఇండిపెండెంట్, మిగతా వాళ్ళని జాయింట్. ఇప్పుడు శని కూడా ఈ రెండు రెండింటికి కలిపి ఒక శని. అయితే ఇప్పుడు మనం ఏం చూడాలి, ఇది ఒక్కొక్క స్థానానికి అనుకున్నాం కదా. అయితే ఈ బుధాదిత్య యోగం, యోగం పేరేంటంటే బుధాదిత్య యోగం. ఈ గొప్ప అంటే గజకేసర యోగం లాగానే ఇది కూడా, గజకేసర యోగము, చంద్రమంగళ యోగం లాగా ఈ యోగం కూడా. ఏమిటి అంటే మరి పేరులోనే ఉందిగా బుధ అని. అంటే బుధుడు రవి ఇద్దరు కలిసి ఉంటే బుధాదిత్య యోగం అంటారు. రవి మరియు బుధ గ్రహాలు కలిసి ఉండాలి, కలవాలి. ఆ కలవాల్సినవి ఎక్కడ కలవాలట అంటే వాటి యొక్క స్వస్థానములో కానీ, స్వస్థానంలో కానీ లేదా ఉచ్చస్థానంలో కానీ, ఉచ్చస్థానం కలిస్తే ఆ యోగం బాగా పట్టినట్లెక్క. అంటే రవి బుధులు కలిసి ఉన్నంత మాత్రం ఎక్కడో వేరే చోట ఆరో ఇంట్లో ఏడో కలిస్తే నడవుతుంది. ఆ రవి బుధులు వారి జాతక చక్రంలో ఆ రవి కానీ బుధుడు కానీ ఆ రెండు కలిసి ఉండాలన్నప్పుడు, రెండు కలిసి రెండు విడివిడి ఇండలో ఉండలేరు కదా, కలిసి రవి ఉచ్చస్థానంలో కానీ రవి స్వస్థానంలో కానీ లేదా బుధుడు ఉచ్చస్థానంలో కానీ బుధుడు స్వస్థానంలో కానీ ఉన్నట్లయితే వాళ్ళకి అబ్బా బుధాది యోగం రా వీడు, ఇక వీడు మ్యాగ్నెట్లా జనాన్ని గుంజాల్సిందే అని అంటుంటారు. ఇది కొంచెం రేర్ యోగం కూడా కదండి. ఆ చాలా యోగం అంటే చాలా మందికి బుధ రవిలు కలిసిన వాళ్ళందరూ నాకు ఉంటుంది అనుకుంటుంటారు, కానీ కాదు. ఈ పాయింట్ లాజిక్ తెలవాలి. ఏంటి, రవి కానీ బుధుడు కానీ స్వస్థానములలో కానీ ఉచ్చస్థానములలో కానీ ఉన్నప్పుడు మాత్రమే ఈ యోగం ఉంటుంది, వర్తిస్తుంది. ఉన్నది అంటే అంటే మీరు అన్నట్టుగా బుధుడు ఉన్నాడు అని అనుకున్న నాకు ఇది బుధాది యోగం అంటే సరిపోదు. ఇప్పుడు కంప్యూటర్లో కొట్టేసి ఇవ్వరు, రేపు అందరూ చూసుకుంటున్నారు సాఫ్ట్వేర్లు, అరే కాబట్టి నాకు రవి బుధుడు ఓహో నాకు ఉంటే కాదు. ఆ రవి బుధులు ఎక్కడున్నారు, అది రవి స్వస్థానం ఉచ్చస్థానమా లేదా బుధుడు స్వస్థానం ఉచ్చస్థానమా, అందులో లేకపోతే పనిచేయదు. ఒకటి. రెండోది, ఒకవేళ ఉచ్చస్థానంలో ఉన్నా 1, 4, 7, 10లో కానీ 5, 9లో కానీ, 1, 4, 7, 10కి విష్ణు స్థానాలని పేరు. విష్ణు స్థానాలు కేంద్రాలు. ఓకే. అదే 5, 9 లక్ష్మీ స్థానాలు కోణాలు, ఇలా అంటుంటారు అన్నమాట. అంటే ఈ స్థానాల్లో కనుక వేరే చెడు గ్రహాలుండి, అంటే చెడు గ్రహాలు ఉంటే ఈ యోగం పనిచేయదు వాడికి. ఒకవేళ రవి బుధులు వాళ్ళ స్వస్థానంలో ఉన్నా ఉచ్చస్థానంలో ఉన్నా దానికి 4, 1, 7, 10లో కానీ 5, 9లో కానీ కనుక వేరే దుష్టగ్రహం ఉండి తొంగి చూస్తే అది పనికిరాదు, అంటే యోగం భగ్నం అయిపోతుంది. ఓకే, అర్థమైందా లేదా? సో కాబట్టి అది కూడా లేకుండా ఉందా లేదా అని చూడాలి. అంటే ఇంత క్షుణ్ణంగా పరిశీలిస్తేనే వాడి జాతకం కరెక్ట్గా ఉందా లేదా. సో అవి ఉదాహరణగా ఇప్పుడు నేను రవి బుధులు అన్నాను, అంటే ఇప్పుడు మీకు ఏం తెలవాలి ఇక్కడ, అంటే రవి బుధులకి
ఏమండి రవి బుద్ధులు ఉచ్చస్థానాలు అన్నారు కదా, మన మాకు జాతకంలో అక్కడ చూసుకునే వాళ్ళకి మన యూట్యూబ్లో వినే వాళ్ళకి ఉచ్చస్థానాలు స్వస్థానాలు మాకు తెలియవు కదా, మేము దూరంగా ఉన్నాం మీ దగ్గర రాలేం కదా, మరి ఇంత చూపించిన వాళ్ళకి చెప్పండి అంటే ఇక్కడ చెప్తారు రవి, రవికి స్వస్థానం ఏది, సింహరాశి అధిపతి కదా, ఓకే రవికి స్వస్థానం ఏది అంటే స్వస్థానం సింహరాశి, సింహరాశి. అయితే ఉచ్చస్థానం ఏది అంటే మేషరాశి. అంటే రవి బుధుడితో కలిసి సింహంలో ఉన్న మేషంలో ఉన్న స్వస్థానం లేదా ఉచ్చస్థానంలో ఉన్నట్టు లెక్క చూసుకోవచ్చు వాళ్ళకి. అలాగే మరి బుధుడు రవన్న ఉండొచ్చు, కలిసినప్పుడు అందులో బుధుడన్న తన ఇంట్లో ఉండొచ్చు. సో బుధుడికి స్వస్థానం ఏది అంటే మిథునం, మిథున రాశి, మిథునం స్వస్థానం. ఒకవేళ మరి ఉచ్చస్థానం ఏది అంటే కన్యారాశి. ఓకే సో ఇప్పుడు క్లియర్గా అర్థమైపోయింది. రవి బుధులు కలిసి ఉంటే బుధాదిత్య యోగం. ఇది ఎక్కడుండాలి అంటే రవి యొక్క స్వస్థానంలో సింహరాశిలో కానీ, రవి యొక్క ఉచ్చస్థానం మేషరాశిలో కానీ ఉండాలి, లేదా బుధుడి యొక్క స్వస్థానం మిథునంలో కానీ లేదా బుధుడి యొక్క ఉచ్చస్థానం కన్యారాశిలో కానీ ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఉంటే మనకి బుధాదిత్య యోగం అనుకోవడానికి వీల్లేదు. ఓకే ఒకటి. రెండోది ఏంటి, ఒకవేళ వీళ్ళు ఇలాంటి ఇండ్లలోనే ఉన్నా 1, 4, 7, 10, 5, 9లో వేరే దుష్టగ్రహం ఏదైనా ఉన్నట్లయితే ఇది పనిచేయదు. అంటే ఈ మంచి యోగం కూడా ఉండి కూడా పనికిరాదు. సో మీరు బాధపడక్కర్లేదు సార్, ఇంత మంచి యోగం సార్, ఆ చెడు దృష్టితో ఇంత యోగం పోతుంది సార్ నాకు ఎట్లా అంటే, వాళ్ళకి అంటే బుధుడికి సంబంధించిన శత్రుగ్రహం తగ్గి చూస్తుందా, రవికి సంబంధించిన శత్రుగ్రహం తగ్గి చూస్తుందా, చూసి రవి బలహీనంగా ఉన్నట్లయితే వాళ్ళకి మేమేం చెప్తాం, కెంపు రాయిని పెట్టమని చెప్తాం. ఓకే కెంపుని ఈ యోగం బాగా బలంగా ఉండాలంటే మినిమం 4 క్యారెట్ నుంచి 10 క్యారెట్ల మధ్యలో ఉండాలి. 4 క్యారెట్ల కంటే చిన్నది తీసుకుంటే పవర్ సరిపోదు, ఆ యోగ బలాన్ని పెంచాలి. 4 to 10 క్యారెట్స్ కెంపుని మగవాళ్ళు అయితే కుడి చేతి ఉంగరం వేలికి, ఆడవాళ్ళు అయితే ఎడమ చేతి ఉంగరం వేలికి పెట్టుకోవచ్చు. ఒకవేళ ఉంగరం వేలికి పెట్టలేని వాళ్ళు మెల్లో లాకెట్లా చేసుకోవచ్చు. ఏ మెటల్తో చేయాలి, రాగి లేక బంగారం లేక పంచరంలో, వెండి మాత్రం వాడకూడదు ఒకటి. అలాగే బుధుడు, బుధుడు కనుక బలహీన పడ్డట్టు అయితే మరి బుధ బలం పెంచుకుంటే ఆ యోగం పనికొస్తుంది కాబట్టి దానికి ఏం చేయాలంటే బుధుడికి సంబంధించి పెట్టాలంటే గరుడ పచ్చరాయి. ఇవన్నీ మన వ్యూవర్స్ కి చూపించాం, అంటే ఇండివిజువల్ స్టోన్స్ చూపించాం, కానీ ఒక్కొక్క యోగాన్ని బట్టి దాని మార్పులు వచ్చాయి. అంటే కెంపు ఎలా ఉంటుంది, గరుడ పచ్చ ఎలా ఉంటుంది అని ఒక డౌట్ ఉన్నట్లయితే మన ప్రీవియస్ వీడియోస్ చూసారనుకోండి, క్షుణ్ణంగా మనం క్లియర్ గా చూపించాం కాబట్టి ఆ డౌట్ కూడా క్లారిటీ వచ్చేస్తుంది. సో కెంపు ఈ గరుడ పచ్చని వీళ్ళు ఏం చేయాలంటే మినిమం 3 క్యారెట్ల నుంచి 5 క్యారెట్ల మధ్యలో గరుడ పచ్చని చిటికిన వేలికి పెట్టాలి. ఆడవాళ్ళు అయితే ఎడం చేతికి, మొగాళ్ళు అయితే కుడి చేతికి. ఒకవేళ వేళకి పెట్టలేని వాళ్ళు ఉంటే లాకెట్లా వేసుకోవచ్చు. ఏ మెటల్తో పెట్టుకోవచ్చు అంటే దీన్ని వెండి లేక బంగారం. ఓకే సో ఇది పచ్చ పెట్టుకునే వాళ్ళు బుధవారం పెట్టుకోవాలి వెండి లేక బంగారంలో, అండ్ కెంపు పెట్టుకునే వాళ్ళు ఆదివారం పెట్టుకోవాలి రాగి లేక బంగారం లేక పంచరంలో, వెండి వాడద్దు. ఇది ఒకవేళ యోగం ఉండి పనికి రాకుండా ఉంటే బలం యోగ బలాన్ని పెంచుకోవడానికి ఇవి వేసుకోవాలి. మరి అంత యోగ బలాన్ని పెంచుకోవడానికి వాడండి అంటున్నప్పుడు మరి స్వచ్ఛమైన సహజమైన పెట్టుకోవాలి తప్ప ఇమిటేషన్స్ పిచ్చి పిచ్చి పెట్టుకుంటే ఫలితం ఏమాత్రం. బజార్లో చాలా ఇమిటేషన్స్ వచ్చేసరికి అది నిజమైన జాతిరత్నమా లేకపోతే ఫేకా తెలియడం లేదు. సో అందుకోసం మనం చాలా క్లియర్గా చూపించాము. అండ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల వాళ్ళు అయితే కనుక 6 AVN విజిట్ చేసినట్లయితే యాజ్ యూజువల్గా మనం చెప్తుంటాం మ్యూజియం ఒకటి రెండు అయితే కాదు, మన దగ్గర బల్క్ లో ఇన్నేసి ఉంటాయి కాబట్టి వాళ్ళకి కావాల్సిన సైజులు షేప్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ హైదరాబాద్ వరకు రాలేని వాళ్ళు ఎవరైనా అయితే కనుక మీరు వీడియో కాల్ లో మాట్లాడుకోవచ్చు, ఆన్లైన్ త్రూ అప్రోచ్ అయినట్లయితే మీ ఇంటి వద్దకే డోర్ డెలివరీ కూడా చేయబడుతుంది. నాకు తెలిసి ఇది అంతవరకు కాస్త ఉపశమనం పొందడం కోసమే. సో ఎందుకంటే ఖచ్చితంగా 6 AVN మీరు విజిట్ చేయొచ్చు. అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది, మీరు వన్స్ ఒకసారి కాల్ చేసినట్లయితే మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుడు మీరు కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లిస్టర్ క్లియర్ గా కన్ఫర్మేషన్ ఏదున్నా కింద స్క్రోల్ తో నెంబర్ కాల్ చేసుకోమని చెప్తారు. రైట్ యా, చాలా మంచి మంచి విశేషాలు తెలియజేస్తున్నారండి, ధన్యవాదాలు. సో వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.